చైనా ప్రభుత్వానికి అనుకూలంగా భౌగోళిక రాజకీయ కథనాలను వ్యాప్తి చేసినందుకు లక్షా డెబ్బై వేల ఖాతాలను మూసివేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది సిఎన్ఎన్ ప్రకారం ఈ ఖాతాలు హాంకాంగ్ నిరసనలు మహమ్మారి మరియు ఇతర అంశాల చుట్టూ మోసపూరిత కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పారు ఈ ఖాతాలు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు అనుకూలమైన భౌగోళిక రాజకీయ కథనాలను వ్యాప్తి చేస్తున్నాయని కంపెనీ తెలిపింది ప్లాట్ఫామ్ మానిపులేషన్ విధానాలను ఉల్లంఘించినందుకు తొలగించబడినట్లు పేర్కొంది చైనాలో ట్విట్టర్ అధికారికంగా బ్లాక్ చేయబడింది అయితే దేశంలో చాలా మంది పిపిఎన్ ఉపయోగించారు దీనిని యాక్సెస్ చేయగలుగుతున్నారు చైనీయుల ప్రచారం యొక్క లక్ష్యాలలో విదేశీ చైనీస్ అంటే పార్టీ రాష్ట్ర ప్రభావాన్ని విస్తరించటానికి వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఒక సమూహం ఖాతాలు ప్రధానంగా చైనీస్ భాషలో ట్వీట్ చేసినట్లు ట్విట్టర్ తెలిపింది స్టాన్పోర్ట్ ఇంటర్నెట్ అబ్జర్వేటివ్లో రీసెర్చ్ మేనేజర్ రెనీ డిర్సెంటా మాట్లాడుతూ ఈ ఖాతాలు చాలా వరకు జనవరిలో ఏర్పడ్డాయి మహమ్మారి గురించి పోస్ట్ చేయడంలో నిమగ్నమయ్యాయి మహమ్మారి చుట్టూ కథనాలు వైరస్ పట్ల చైనా ప్రతిస్పందనను ప్రశంసిస్తూ ట్వీట్లు ఉన్నాయి అలాగే యుఎస్ హాంకాంగ్ కార్యకర్తలను వ్యతిరేకించడానికి ఉపయోగపడుతున్నాయి ట్విట్టర్ ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఖాతాలను హైలీ ఎంగేజ్డ్ కలిగిన కోర్ నెట్వర్క్గా గుర్తించిందని ఇది చైనాకు అనుకూలమైన కంటెంట్ను ట్వీట్ చేయడానికి ఉపయోగపడింది అలాగే కంటెంట్ను విస్తరించడానికి ఉపయోగించిన మరో లక్ష యాభై వేల ఖాతాలు కోర్ ఖాతాలు పోస్ట్ చేసిన కంటెంట్ను రీట్వీట్ చేయడం ద్వారా వ్యాప్తి చేశామని పేర్కొంది ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఖాతాలు సమిష్టిగా మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది సార్లు ట్వీట్ చేసినట్లు స్టాన్పోర్ట్ పరిశోధకులు తెలిపారు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ట్విట్టర్ చైనాలో ప్రధాన భూభాగంలో పనిచేస్తుందని నమ్ముతున్న దాదాపు వెయ్యి ఖాతాలను ఉద్దేశపూర్వకంగా మరియు ప్రత్యేకంగా హాంకాంగ్లో రాజకీయ అసమ్మతిని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నందుకు తొలగించింది రష్యా టర్కీతో ముడిపడి ఉన్న ఖాతాలను మూసివేసినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది